మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళినటువంటి అంశం చాలా జెన్యున్ అంశమే. ఏంటది, విద్యుత్ శాఖలో కేసీఆర్ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల మీద నరసింహారెడ్డి కమిషన్ వేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతుంది. విచారణ జరపడంలో తప్పు లేదు, కేసీఆర్కి నోటీస్ ఇవ్వడంలో కూడా తప్పు లేదు. ఒక విచారణ కమిషను మొత్తం దర్యాప్తు చేసి కేసీఆర్కి ఇచ్చారు నోటీసు, రాలేదు ఆయన. ఆల్రెడీ అధికారులకు ఇస్తారు, వాళ్ళందరి నుంచి డేటా తీసుకుంటారు, ఇదంతా అయిపోయింది కదా. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి, ఆయన కూడా రాకపోతే వాళ్ళిద్దరూ రాలేదు. వాస్తవంగా ఇదిగో ఇది మేము ఫైండ్అవుట్ చేసింది అని ఒక నివేదికని ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా జరిగింది అని చెప్తే అది జెన్యునిటీ ఉంటుంది. అలా కాకుండా అసలు విచారణకు సంబంధించిన నివేదికకు ముందే ఒక అట్రిబ్యూషన్తో చెప్పేసినట్టు అయిపోలేదా? కేసీఆర్ని పిలిచే ముందంటే పిలిచే ముందే ఇదిగో ఇతను తప్పు చేసేసాడు అని జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఇంకెక్కడ ఆ కమిషన్ యొక్క విశ్వసనీయత? వేసేటటువంటి కమిషన్లు అనేది సహజంగా ఇట్లాంటి వాటి కోసం ఉంటాయి, రాజకీయ పరమైనటువంటి ఇష్యూస్ కిందనే ఉంటాయి తప్పించి. ఏదో జనమందరి వాళ్ళ కేసీఆర్ తప్పు చేయలేదు అని అనుకోరు, తప్పు చేశాడు అని చెప్పేసి వీళ్ళు చెప్పారని అనుకోరు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇవి సహజం అన్నటువంటి రూట్లోకి వచ్చేసారు జనం. కరప్షన్ అన్నటువంటి దాన్ని సీరియస్గా తీసుకుంటే రేవంత్ రెడ్డి ఎలా గెలుస్తారు? కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పవర్ చేతిలో ఉన్నప్పుడు వాడుకునేటటువంటి ధోరణి. అయితే ఒకప్పుడు కేసీఆర్ ఇట్లాగే పవర్ని వాడారు, కాకపోతే ఆయన వాడింది ఓటు కోట్లు లాంటి కేసుల వ్యవహారంలో, లేకపోతే బీజేపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేటటువంటి ప్రయత్నంలో, బండి సంజయ్ మీదను అట్లాంటి. ఇక్కడ డిఫరెంట్, ఈ విషయంలో మాత్రం కేసీఆర్ జెన్యున్.